క్రీస్తులో నా ప్రియ సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ టీవీ కార్యక్రమం ద్వారా దేవుడు ప్రతిరోజు మీతో కూడా వాక్యాన్ని పంచుకునే భాగ్యాన్నిచ్చి మీ ప్రతి ఒక్కరితో కూడా దేవుని యొక్క వాక్యాన్ని స్పెషల్లీ ఈ కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామములకు ప్రతి పట్టణాలకు అందించే భాగ్యాన్నిచ్చిన దేవుడికి నేను మహిమపరుస్తున్నాను. దేవాది దేవునికి ఘనత మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు ధ్యానించబోతున్న అంశం నిశ్చయంగా మన జీవితంలో ఒక గొప్ప నూతన మలుపును ప్రభు కలుగజేయబోతున్నాడు. మీరు నమ్మితే మీ జీవితంలో ఎంతటి భయంకరమైన పరిస్థితులైనా కావచ్చు, ఎటువంటి కార్యములైనా కావచ్చు, వాటన్నిటిని తలకిందులుగా మార్చి మీ జీవితంలో ఒక నూతనకరమైన కార్యాన్ని ఈరోజు మీరు చూడబోతున్నారు. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మన ధ్యానం కొరకై 107వ కీర్తనలు 35వ వాక్యాన్ని మీతో కూడా చదవాలని ఆశపడుతూ ఉన్నాను. అరణ్యమును నీటి మడుగుగాను, ఎండిన నేలను నీటి ఊటల చోటుగాను ఆయన మార్చును అని చెప్పి ఎంత అద్భుతమైన వాగ్దానం ఈరోజు మనం చూడబోతున్నాం. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ కార్యక్రమం మనం చూస్తున్నా నీ జీవితంలో ఎంతటి భయంకరమైన అరణ్యకరమైన పరిస్థితుల్లో నీ జీవితం మారిపోయి ఉండవచ్చు. ఈరోజు నీ జీవితం ఎండిన నేలమలి, అయ్యో నా జీవితం ఎందుకు పనికిరానిదిగా మార్చబడిందని చెప్పి ఒకవేళ నువ్వు హృదయంలో కృంగిపోయి దుఃఖముతో ఉండవచ్చు. ఈరోజు దేవుని యొక్క వాక్యం ప్రత్యేకించి నీతోనే మాట్లాడుతూ ఉంది. అరణ్యమైన నీ జీవితాన్ని నీటి మడుగుగా ఆయన మార్చబోతున్నాడు. అంతేకాదు, ఎండిపోయిన నీ బ్రతుకుని నా దేవుడు నీటి ఊటల స్థలముగా ఈరోజు మార్చబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ కార్యక్రమాన్ని చూస్తున్న నీ జీవితంలో ఉద్యోగ అవకాశాలు కోల్పోయి వేదనతో చూస్తున్నావేమో. నా జీవితం అరణ్యమయంగా మార్చబడి ఉంది, ఎండిన నేల వలె నా జీవితం మార్చబడి ఉంది. వ్యాపారంలో నష్టాలు, అయ్యో నా జీవితంలో సమాధానం లేదు, అయ్యో వివాహం ఇంకను గర్భఫలం లేదు, అయ్యో నా పెళ్ళిడి వచ్చిన పిల్లలకు ఇంకా వివాహం కాలేదు, నా బ్రతుకంతా అరణ్యంగా మార్చబడి ఉంది, అయ్యో నా జీవితం అంతా ఎండిన నేల వలె మార్చబడి ఉంది అని చెప్పి ఒకవేళ వేదనతో ఉన్నావేమో. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న నీ జీవితంలో అయ్యో సొంతంగా ఒక చిన్న ఇల్లు కూడా నేను కట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నానని చెప్పి అంగలార్పుతో వేదనతో ఈ కార్యక్రమాన్ని చూస్తున్నావేమో, నీకే ఒక శుభవార్త చెబుతూ ఉన్నాను. 107వ కీర్తనలు 35వ వాక్యం సెలవిచ్చిన రీతిగా నా దేవాది దేవుడు ఈ కార్యక్రమం ద్వారా నీ అరణ్యపు జీవితాన్ని నా దేవుడు నీటి మడుగుగా మార్చబోతున్నాడు. ఎండిపోయిన నీ జీవితాన్ని నా దేవుడు నీటి ఊటల స్థలముగా మార్చబోతున్నాడు. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, బైబిల్లో ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని ఈరోజు మీకు పరిచయం చేయబోతున్నాను. ఆ వ్యక్తి యొక్క జీవితం ఎటువంటి ఎంత భయంకరమైన అరణ్య జీవితముగా, ఎంతటి భయంకరమైన ఎండిన నేలగా అతని జీవితం మార్చబడి ఆ తరువాత అతని యొక్క జీవితంలో దేవుడు ఒక మలుపును తీసుకుని వచ్చి అతని జీవితంలో ఒక ఉన్నతమైన స్థానాన్ని దేవుడు ఎంతగా హెచ్చించి దీవించాడో ఈరోజు మీకు చెప్పి మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆ వ్యక్తి పేరు మెఫిబోషెత్. ఈ మెఫిబోషెత్ ఎవరు? ఇతని యొక్క జీవితం ప్రారంభం ఏ విధంగా ఉన్నది? ఆ తరువాత ఏ విధంగా మార్చబడింది? ఆ తరువాత దేవుడు అతని జీవితంలో ఎంత గొప్పగా ఆశీర్వదించి హెచ్చించాడో మీతో కూడా పంచుకొని దేవుని యొక్క వాక్కు ఈరోజు నీ జీవితంలో ఒక మలుపుని తీసుకురావాలని చెప్పి ఈ టీవీ కార్యక్రమం ద్వారా దేవుడు నీతో ముఖాముఖిగా మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మెఫిబోషెత్ ఎవరు? ఎవరు? మనందరికీ తెలుసు, ఇస్రాయేలు దేశమునకు మొట్టమొదటి రాజు సౌలు రాజు. ఆ సౌలు యొక్క కుమారుడు యోనాతాను. యోనాతాను అంటే ఆ దేశమంతా ప్రతి ఒక్కరికి ఒక మంచి గౌరవం మర్యాద ఉండేది. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆ యోనాతాను యొక్క కుమారుడు పేరే మెఫిబోషెత్. ఇస్రాయేలు రాజ్యానికి గొప్ప రాజుగా ఉన్న సౌలు యొక్క రాజవంశములో రాజభవనములో పుట్టిన మహా గొప్ప వ్యక్తి ఈ మెఫిబోషెత్. ఇతని యొక్క జీవితం అంతఃపురములో పుట్టడం, ఇతని యొక్క జీవితం అంతఃపురములో జీవించడం, అతని యొక్క జీవితం ఏ కొరత లేని సంతోషకరమైన ఆనందకరమైన జీవితం ఈ మెఫిబోషెత్ యొక్క జీవితం. నా ప్రియ సహోదరి సహోదరుడా, అతడు పుట్టడం రాజభవనం, అతడు జీవించడం రాజభవనంలో రాజవంశములో ఆశీర్వాదం, ఉన్నతంగా దీవించబడిన ఒక వ్యక్తి. ఈ వ్యక్తి యొక్క జీవితంలో అతని యొక్క చిన్న వయస్సు 5వ సంవత్సరంలో బైబిల్లో చెప్పబడుతుంది. 5వ సంవత్సరంలో ఒక భయంకరమైన కార్యం, ఒక మలుపు అతని యొక్క జీవితంలో మార్చబడింది. ఒక ఉన్నతమైన రాజవంశములో పుట్టిన ఈ వ్యక్తి యొక్క జీవితం రాజకుమారుడుగా
రాజభోగములు అనుభవించి రాజ సౌకర్యముల చేత రాజ బల్ల దగ్గర భుజిస్తూ రాజ సంతోష సుఖములతో దీవించబడి ఆశీర్వించబడిన వ్యక్తి ఈ మెఫీబోషెత్ యొక్క జీవితంలో తన యొక్క 5వ సంవత్సరం అతని జీవితంలోనే ఒక భయంకరమైన వేదనకరంగా మార్చబడింది. జరిగిన కార్యం ఏంటి అని అంటే, ఇస్రాయేలు దేశమునకు విరోధంగా ఫిలిస్తీయులు యుద్ధానికి రావడం, తద్వారా యుద్ధంలో ఒకే రోజు ఇస్రాయేలు దేశమునకు రాజుగా ఉన్న సౌల్ చనిపోయాడు. అదే రోజు సౌల్ యొక్క కుమారుడైన యోనాతాను చనిపోయాడు. ఇక పైన ఆ యొక్క రాజ్యములు సౌలు కావచ్చు, సౌల్ యొక్క కుమారుడైన యోనాతాను కావచ్చు, యోనాతాను యొక్క వంశంలో కూడా ఏ ఒక్కరూ మిగలకూడదన్న వైరాగ్యంతో కసి పగతో ఉన్నారు ఫిలిస్తీయులు. ఈ పగ వైరాగ్యముతో ఏ విధంగా నన్ను యోనాతాను యొక్క వంశంలో కూడా ఏ ఒక్కరూ మిగలకుండా అందరినీ చంపాలని చెప్పి వైరాగ్యంగా వీరులుగా వస్తూ ఉన్నారు ఫిలిస్తీయుల సైన్యం. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒక్కరోజులోనే మెఫీబోషెత్ యొక్క జీవితం అంగలార్పు వేదంలోకి మార్చబడింది. జరిగిన కార్యం ఏంటి, యుద్ధంలో సౌలు యోనాతాను చనిపోయారు. ఆ యొక్క విషయం ఎప్పుడైతే ఇస్రాయేలు దేశంలో ప్రజలకు తెలిసిందో, వెంటనే రాజభవనంలో భయంకరమైన దుఃఖం వేదన అంగలార్పు ఏర్పరచబడ్డాయి. ఆ తరువాత జరిగిన కార్యాన్ని నేను ఊహపూర్వకంగా చెబుతూ ఉన్నాను. యోనాతాను భార్య, రాజవంశములో ఉన్న రాణులు వారందరూ కలిసి ఆ యొక్క యోనాతాన్ని, అందంగా ఉన్న బిడ్డ, సుఖభోగంగా పుట్టిన బిడ్డ, సుఖభోగంగా జీవించి రాజభవనంలో ఉన్న ఒక వ్యక్తి మెఫీబోషెత్, 5 సంవత్సరముల ఆ యొక్క కుమారుని తీసుకొని, యోనాతాను యొక్క భార్య తీసుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చి అక్కడ పనిచేస్తున్న ఒక సాధారణమైన ఒక దాది పనిగత్తే ఆమె చేతిలో పెడుతూ ఉంది, ఎట్లయినను మెఫీబోషెత్ని కాపాడండి, రాజైన సౌలు చంపేశారు, రాజకుమారుడైన యోనాతాన్ని చంపేశారు, యోనాతాని యొక్క కుమారుడైన మెఫీబోషెత్ను కూడా చంపేస్తారు, రాజవంశంలో ఎవరిని మిగల్చకుండా అందరినీ చంపాలని పగతో వైరాగ్యంతో ఉన్నారు ఫిలిస్తీయులు. వారందరూ కలిసి ఏకదాటిగా ఇప్పుడు రాజభవనముకు విరోధంగా వస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఫిలిస్తీయులు మెఫీబోషెత్ను కూడా చంపేస్తారు. కాబట్టి యోనాతాను యొక్క కుమారుడైన మెఫీబోషెత్ని నీవే కాపాడాలని చెప్పి నేను ఊహిస్తూ ఉన్నాను. యోనాతాను భార్య, ఒకవేళ ఆ యొక్క రాజ్యంలో ఉన్న రాణులు వీళ్ళంతా వారి చేతిలో ఉన్న ఆభరణాలు కావచ్చు, డబ్బు, ఆభరణాలు, బంగారు అన్నింటినీ కూడా తీసి ఆ దాది యొక్క చేతిలో పెట్టి ఎట్లయినను యోనాతాను యొక్క కుమారుని కాపాడండి, బ్రతికించండి అని చెప్పి ఒకవేళ చెప్పి ఉండవచ్చు. పనిగత్తే దాదిగా ఉన్న ఈ సహోదరి ఆమె ఎట్లయినను సరే యోనాతాను కుమారుడైన మెఫీబోషెత్ని కాపాడాలని చెప్పి, రాజవంశీయుడైన ఈ యొక్క మెఫీబోషెత్ను కాపాడాలన్న ఉద్దేశంతో తన 2 చేతులతో అట్లే మోసుకుంటుంది. 2 చేతులతో మోసుకొని ఎక్కడ ఫిలిస్తీయులు ఎక్కడ ఈ మెఫీబోషెత్ను కూడా చంపేస్తారని చెప్పి వాళ్ళు రాక మునిపే ఎట్లయినను సరే ఈ యొక్క యెరూషలేమును విడిచిపెట్టి మనం వెళ్ళిపోవాలని చెప్పి పారిపోవాలని చెప్పి తన యొక్క 2 చేతులతో మోసుకుంటూ మెఫీబోషెత్ 5 సంవత్సరముల బిడ్డ, రాజభవనంలో సుఖభోగంగా పుట్టి పెరిగిన ఈ వ్యక్తి మెఫీబోషెత్ మోసుకుంటూ వెళ్తుంది. పనిగత్తైన దాది అట్లే వేగంతో పరిగెడుతూ ఉండగా, ఆ వేగంతో పరిగెడుతూ ఉన్నప్పుడు తన యొక్క కాలు స్లిప్ అయ్యింది. నేను అనుకుంటున్నాను ఎక్కడో ఒక మెట్ల దగ్గర, ఒక రాళ్ళ దగ్గర ఎక్కడో తన యొక్క కాలు స్లిప్ అయ్యి ఉంది, తగులుంటుంది. ఆ వేగంలో పరిగెడుతూ ఉన్నప్పుడు ఒక క్షణములు ఆ సహోదరి దాది పనిగత్తే అట్లే కింద అట్లే పడిపోయింది. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎంత వేగంతో పరిగెత్తిందో నాకు తెలియదు, కానీ ఆ వేగంలో పరిగెత్తిన ఆమె కాళ్ళు జారి, కాళ్ళు బెణికి, కాళ్ళు స్లిప్ అయి ఆమె ఎప్పుడైతే కింద పడ్డదో, చేతులు మోసుకొని వెళ్తున్న మెఫీబోషెత్ అట్లే కింద పడ్డాడు. కింద పడినప్పుడు మెఫీబోషెత్ యొక్క 2 కాళ్ళలో భయంకరమైన గాయాలు, రక్తం రక్తంగా కారుతూ ఉంది. ఒక ప్రక్క పనిగతైన దాది ఎట్లయినను రాజకుమారుడు, రాజవంశీయుడు, ఇతన్ని కాపాడుకోవాలని చెప్పి ఓ ప్రక్క రక్తం కారుతూ ఉన్నా, ఓ ప్రక్క భయంకరమైన గాయాలు 2 కాళ్ళలో ఏర్పడి ఉన్నా, ఎట్లయినను తన్ను కాపాడుకోవాలని చెప్పి 2 చేతులు అట్లే మోసుకొని పరిగెడుతూ ఉంది. మరలా నేను ఊహిస్తూ ఉన్నాను, తన భుజం పైన పెట్టుకొని మోసుకుంటూ పరిగెడుతూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఫిలిస్తీన్ల చేతుల్లో మెఫీబోషెత్ దొరకకూడదు, చిక్కకూడదు. యోనాతాను కుమారుడు, రాజవంశీయుడు, ఎట్లయినను అతని కాపాడుకోవాలని చెప్పి పరిగెడుతూ ఉంది. అక్కడ పరిగెత్తిన ఆమె జీవితం
భయంకరమైన ఎండిన నేల అని పేరు గాంచిన లోదేబార్ అనే ఒక ప్రాంతం వరకు ఆ వ్యక్తిని తీసుకువెళ్ళింది. నా ప్రియ సహోదరి సహోదరుడా, యెరూషలేములో సుఖభోగముగా జీవించిన మెఫీబోషెత్ యొక్క జీవితం, యెరూషలేమనే సంతోషములు, యెరూషలేమనే సమాధానములు ఐశ్వర్యంగా ఆశీర్వాదకరంగా రాజవంశీయుడగా గంభీరంగా సుఖభోగంగా జీవించిన మెఫీబోషెత్ యొక్క జీవితం, తన 5వ సంవత్సరములో జరిగిన భయంకరమైన కార్యం, ఆ యుద్ధంలో సౌలు చనిపోయి, సౌలు కుమారుడైన యోనాతాను చనిపోయి, ఎక్కడ యోనాతాను కుమారుడైన మెఫీబోషెత్తును కూడా చంపేస్తారన్న వేదన భయంతో ఎట్లయినను మెఫీబోషెత్తును కాపాడుకోవాలని చెప్పి ఈ మెఫీబోషెత్తుని ఆ దాది ఎట్లయినను కాపాడుకొని మోసుకొని వెళ్ళింది. కాలు జారి భయంకరమైన 2 గాయాలు, కాళ్ళల్లో 2 ప్రక్కన గాయాలు, రక్తం కారుతూ ఉంది, 1 ప్రక్క కండరాలు నరాలతో సహా బయటకు వచ్చేసింది. ఆ బిడ్డ ఏడుస్తూ ఉన్నాడు, అయినా కూడా ఎట్లయినను రాజవంశీయుణ్ణి కాపాడుకోవాలని చెప్పి పరిగెత్తిన ఆ పరుగు యెరూషలేములో నుండి ఎండిన నేల అని చెప్పే పేరుగాంచిన లోదేబారు ప్రాంతానికి వెళ్ళి అక్కడ మాకీర్ అని చెప్పే ఒక వ్యక్తి దగ్గర అతన్ని బాధ్యతను అప్పగించింది. ఇతడు రాజవంశీయుడు, ఇతడు యోనాతాను యొక్క కుమారుడు, ఇతన్ని కాపాడవలసిన బాధ్యత మీ చేతికి అప్పగిస్తున్నానని చెప్పి ఒక సాధారణమైన వ్యక్తి మాకీరు చేతుల్లో అప్పగించింది. నా ప్రియ సహోదరి సహోదరుడా, లోదేబార్ అనే ఈ ప్రాంతం అది ఎంత భయంకరమైన ప్రాంతం అంటే ఎండిన స్థలం అని ఆ ప్రాంతానికి పేరు. అతడు పుట్టింది యెరూషలేములో, అతను పుట్టింది సంతోషం సమాధానం కలిగిన యెరూషలేం. ఇప్పుడు అతడు వేదనకరమైన పరిస్థితుల్లో ఇప్పుడు తీసుకువెళ్ళబడిన స్థలం ఎండిన భూమి లోదేబార్ అనే ప్రాంతం. అతడు ఉంటున్న స్థలం మాకీర్ అనే ఒక వ్యక్తి దగ్గర అతడు దాసుడుగా ఉంటున్నాడు. ఎంత వేదనకరమైన విషయం అంటే ఈ 2 కాళ్ళు భయంకరమైన గాయాలు చేత రక్తం కారుతూ ఉంది, పలు వైద్యాల దగ్గర చూపిస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో 2 కాళ్ళను ఏ విధంగానూ బాగు చేయాలని చూశారు, కానీ ఎన్ని ప్రయత్నం చేసినా జరగలేదు. తద్వారా ఈ మెఫీబోషెత్ యొక్క జీవితం అంగవైకల్యంగా మార్చబడింది, 2 కాళ్ళు అవిటికాలుగా మార్చబడ్డాయి. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మెఫీబోషెత్ యొక్క జీవితాన్ని ఒక్కసారి ఆలోచన చేస్తేనే మన గుండెలు తరుక్కుపోతున్నాయి. రాజవంశములో పుట్టిన వ్యక్తి, రాజభవనములో సుఖభోగంగా జీవించిన వ్యక్తి, అతని 5వ సంవత్సరంలోనే అతని జీవితమే వేదనగా మార్చబడింది. అతను కింద పడడం, 2 కాళ్ళు అంగవైకల్యం, 1 ప్రక్క రాజవంశమనే గౌరవాన్ని కోల్పోయాడు, రాజవంశస్థుడనే మర్యాద ఘనతను కోల్పోయాడు. అంతేకాదు, మరో ప్రక్క రాజవంశంలో సుఖభోగంగా జీవించిన జీవితాన్ని కోల్పోయాడు. ఇప్పుడు మాకీరింటి దగ్గర వేదనతో జీవిస్తూ ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎంత వేదనకరమైన పరిస్థితి అంటే ఎండిన నేల స్థలం అని చెప్పి పేరుగాంచిన లోదేబార్ మేత లేని స్థలం అని మరి ఒక పేరు కూడా ఉంది. 1 పిడికిడి అన్నం కొరకు ఆ యొక్క మెఫీబోషెత్ యొక్క జీవితం ఎన్ని వేదనలు, ఎన్ని అవమానాలు, ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నాడో తెలుసా? రాజవంశస్థుడైన ఈ మెఫీబోషెత్ యొక్క జీవితం ఈరోజు వేదనకరమైన పరిస్థితుల్లో ఆ యొక్క మాకిరింటి దగ్గర దాసుడుగా ఉన్నాడు, దాసుడుగా పనిచేస్తున్నాడు. 2 కాళ్ళు అవిటి కాళ్ళండి. 1 ప్రక్క 2 కాళ్ళు బాగున్నా పర్వాలేదు, ఏదో ఒకటి సంపాదిస్తూ చేయొచ్చు. 2 కాళ్ళు అవిటి కాళ్ళు అయిపోయాయి. అతని జీవితంలో ఒకటి వెనక ఒకటి భయంకరమైన అంధకారమైన జీవితంగా మార్చబడింది. రాజవంశంలో పుట్టి పెరిగిన ఈ వ్యక్తి యొక్క జీవితం అంగవైకల్యం చేత ఒక సాధారణమైన పేదవాణి యొక్క జీవితంలో పిడికిడి అన్నం కోసం వేదనతో దాసుడుగా జీవిస్తూ, పిడికిడి అన్నం కోసం అవమానాలు నిందలు మోసుకుంటూ వేదనతో బ్రతికాడు. ఈ బ్రతుకు ఎంత కాలమో తెలుసా? బైబిల్లో చెప్పబడుతుంది, సుమారు 20 సంవత్సరముల పైబడి. 20 సంవత్సరములు పైబడిన కాలం వరకు అతడు అంగవైకల్యంతోనే, 2 కాళ్ళు అంగవైకల్యంతోనే జీవిస్తున్నాడు. 20 సంవత్సరముల పైబడి అతని జీవితంలో దాసుడుగానే ఉంటున్నాడు. 20 సంవత్సరముల వరకు అతని యొక్క బ్రతుకంతా భయంకరమైన లోదేబార్ ప్రాంతంలో ఎండిన స్థలమై ఉన్న అతని జీవితం, అతని మేతలేని స్థలములో సరైన ఆహారం ఉండదు, సరైన వేదనకరమైన జీవితాన్ని అవమానాలతో నిందలతో వేదనతో బ్రతుకుతూ ఉన్నాడు.
అతను చూసేవారంతా అంగవైకల్యంతో చూస్తూ ఉన్నారు. అతనికి ప్రతిరోజు అవమానం నిందలు ఎదుర్కొంటూ ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒక్కసారి ఊహించి చూడండి, రాజవంశీయుడు ఎక్కడా? ఈరోజు ఆ రాజవంశీయుడు ఒక పేదవాడిగా పిడికడ అన్నం కోసం ఎంత వేదనపడి జీవిస్తూ ఉన్నాడో ఒక్కసారి గ్రహించినట్లయితే అతని యొక్క జీవితం ఎంత వేదన పడ్డాడో మీకు అర్థమవుతుంది. నేను అనుకుంటున్నాను, ఆ మాకీరు ఆ యొక్క కుమారుడు చిన్న పిల్లవాడుగా ఉన్నప్పటి నుండే చెప్పి ఉంటాడు, అయ్యా మెఫీబోషెతు నువ్వెవరివో తెలుసా, నీవెవరివో తెలుసా, నీవు సౌలు యొక్క రాజ్యంలో పుట్టినవాడివి, సౌలు యొక్క మనవుడివి, యోనాతాను యొక్క కుమారుడివి, మహాఉన్నతమైన యోనాతాను యొక్క కుమారుడివి. కానీ ఏం ప్రయోజనం? ఈరోజు నీ జీవితం లోదేబారులో నీ జీవితం ఉంటుంది. ఎంత వేదనకరంగా నీ బ్రతుకు బ్రతుకుతూ ఉన్నావు. అయ్యో, నిన్ను ఆ యొక్క రాజభవనంలోనికి నిన్ను తీసుకువెళ్ళలేం. ఎందుకో తెలుసా? రాజభవనంలోకి నిన్ను తీసుకువెళ్ళాలంటే ఇంకంతే సంగతులు. ఆ కాలంలో ఏం జరుగుతుందో తెలుసా? ఒక రాజ్యం మరొక రాజ్యాన్ని ఓడించిన తర్వాత ఆ రాజ్యంలో ఉన్న వంశాన్ని పరిపూర్ణంగా చంపేస్తూ ఉంటారు. వేరొక రాజు ఆ రాజ్యంలో సింహాసనంలో కూర్చున్నా సరే వారేం చేస్తారు? ఆ ప్రాంతంలో ఉన్న భూములతో సహా వాళ్ళు ఆక్రమించుకుంటారు. ఆ వారి యొక్క రాజ్య వంశంలో ఎవరిని ఉండనివ్వకుండా అందరిని చంపేస్తారు. దీనికి భయపడే యోనాతాని కుమారుని కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే ఆ రాజవంశానికి తీసుకువెళ్ళలేక ఆ యొక్క పూరిగుడెసులో వేదనకరమైన జీవితాన్ని ఎండిన ఆ యొక్క భూమిలో మేతలేని స్థలంలోనే ఆ యొక్క మెఫీబోషెత్ యొక్క జీవితాన్ని సుమారు ఇంచుమించు 20 సంవత్సరాల భయపడిన కాలం అక్కడ వేదనతోనే జీవిస్తూ ఉన్నాడు. ఇంతటి వేదనకరమైన జీవితముని జీవిస్తూ ఉన్న ఈ మెఫీబోషెత్ యొక్క జీవితంలో నేను ప్రకటిస్తున్న నా దేవుడు నా యేసుక్రీస్తు ఎంత అద్భుతమైన మలుపుని తీసుకువచ్చాడు, అతని యొక్క జీవితాన్ని ఎంత ఆశ్చర్యకరంగా మలుపుని తీసుకుని వచ్చి నడిపించాడు, ఎంత ఉన్నతంగా దీవించాడన్నది ఈరోజు మీకు క్లుప్తంగా చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ఒకవేళ ఈ కార్యక్రమాన్ని చూస్తున్న నీ జీవితంలో కూడా, అయ్యా నా జీవితంలో ప్రారంభంలో ఎంత ఉన్నతంగా జీవించేవాడిని, కానీ నా జీవితంలో వ్యాపారంలో నష్టాల వల్ల, ఉద్యోగాలు కోల్పోవడం వల్ల, అయ్యో భయంకరమైన వేదనకరమైన బానిస బ్రతుకు బ్రతుకుతూ ఉన్నాం, అన్నిటినీ కోల్పోయాం, ఆస్తులు కోల్పోయాం, వ్యాపారాలు కోల్పోయామని చెప్పి ఒకవేళ అనేక సంవత్సరాల కన్నీటితో ఈ కార్యక్రమాన్ని చూస్తున్నావేమో, నీకు ఒక శుభవార్తని చెప్పాలనే దేవుడు ఈ కార్యక్రమం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. సుమారు 20 సంవత్సరాల పైబడిన కాలం మేత లేని స్థలములో ఎండిన భూమిలో నివసించిన లోదేబారు ప్రాంతంలో ఉన్న మెఫీబోషెత్ యొక్క జీవితం, అంగవైకల్యముతో కన్నీళ్లతో అవమానముతో నిందలతో వేదనతో ఉన్న ఈ మెఫీబోషెత్ యొక్క జీవితాన్ని నా దేవుడు ఎంత మలుపు తీసుకుని వచ్చి ఎంతగా ఆశీర్వదించాడో మీకు చెప్పబోతున్నాను. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ కార్యాన్ని మీరు క్లుప్తంగా మీరు వినగలిగితే, శ్రద్ధగా మీరు వినగలిగితే నిశ్చయంగా మీ జీవితంలో ఒక నూతనమైన కార్యాన్ని నా దేవుడు ఈ వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడి మీ జీవితాన్ని ఆశీర్వదించబోతున్నాడు. హల్లెలూయా. ఏ నిరీక్షణ లేని ఈ యొక్క మెఫీబోషెత్ యొక్క జీవితం ఏ విధంగా మలుపు తిరిగిందో క్లుప్తంగా చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇశ్రాయేలు దేశమునకు విరోధంగా ఫిలిస్తీన్లు యుద్ధం చేశారు. తద్వారా ఆ యొక్క రాజైన సౌలుని యోనాతాని చంపేశారు. ఆ తర్వాత ఇశ్రాయేలు దేశమునకు సౌలు యొక్క మరొక కుమారుడైన ఇష్బోషెత్ అనే ఒక వ్యక్తి రాజుగా పరిపాలన చేశాడు. అతను 2 సంవత్సరాలు పరిపాలన చేసిన కాలం ముగించబడిన తర్వాత నా దేవుడు ముందుగా ఏర్పరచుకున్న దావీదును రాజసింహాసనంలో కూర్చోబెట్టాడు. దావీదు రాజసింహాసనంలో కూర్చుని రాజుగా పరిపాలన చేస్తూ ఉన్నాడు. రాజుగా పరిపాలన చేస్తూ చుట్టుప్రక్కల అన్ని దేశాలు వారిని గడగడలాడించాడు. శత్రు సైన్యాన్ని గడగడలాడించి చుట్టుప్రక్కల దావీదు మహారాజు అంటే ఒక ఉన్నతమైన మహారాజు అనే స్థాయికి దావీదు ఒక ఉన్నతంగా హెచ్చింపబడ్డాడు. హెచ్చింపబడి ఆశీర్వాదకరంగా ఉన్న సమయంలో ఒకరోజు అంటే ఇంచుమించు నేను అనుకుంటున్నాను ఇవంతా 20 సంవత్సరాలు ఇవ్వడవుతుంది. ఈ కాలంలో దావీదు యొక్క మనస్సులో నా దేవుడు ఒక ఆలోచన వెతుతూ ఉన్నాడు. నా దేవుడు దావీదు యొక్క హృదయంలో ఒక ఆలోచన వెతుతున్నాడు. దావీదు, నీ ప్రాణానికి ప్రాణ స్నేహితుడు యోనాతానును గురించి ఏ రోజు కూడా నువ్వు ఆలోచించలేదే? నీకు రాజ్యాధికారం వచ్చింది, సింహాసనం వచ్చింది, ఇంత అధికారం నేను నీకు ఇచ్చాను. నీ ప్రాణ స్నేహితుడైన యోనాతాను గురించి ఏ రోజు నువ్వు ఆలోచించలేదే అని చెప్పి ఒక చిన్న ఆలోచనని దావీదు యొక్క హృదయంలో దేవుడు విత్తాడు. తద్వారా దావీదుకు అకస్మాత్తుగా యోనాతాను గుర్తుకొచ్చాడు. దావీదు తన రాజ్యంలోని తన సైనికులందరినీ పిలిపించాడు. పిలిపించి యోనాతాను నిమిత్తం
సౌలు యొక్క వంశంలో ఎవరైనా మిగిలి ఉన్నారా? నా ప్రాణానికి ప్రాణ స్నేహితుడైన యోనాతాను నిమిత్తం ఆ కుటుంబంలో నేను ఎవరికైనా ఉపకారం చేయుటకు మేలు చేయుటకు ఎవరైనా మిగిలి ఉన్నారా అని చెప్పి ఆ యొక్క సైనికులతో అడిగాడు. ఆ సైనికులు అన్నారు, అయ్యా, మన రాజ్యంలో సౌలు యొక్క కుటుంబమును గురించి తెలుసుకోవాలంటే షీబాను ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తిని పిలిపిస్తే ఆ వ్యక్తి ఖచ్చితంగా సౌలు యొక్క వంశంలో ఎవరైనా మిగిలి ఉన్నారా అన్నది విషయాలు డీటెయిల్స్ అన్నిటిని ప్రతి సమాచారమును అతడు మనకు చెప్పగలడని చెప్పి అన్నారు. వెంటనే పనివాళ్ళను దావీదు పంపించాడు. వెంటనే పనివారు వెళ్ళారు, షీబా అనే వ్యక్తిని తీసుకొచ్చారు. ఈ షీబా ఎవరు అని అంటే, సౌలు రాజ్య పరిపాలన చేస్తున్నప్పుడు సౌలు యొక్క రాజ్యంలో సేవకుడుగా పనిచేసిన ఒక వ్యక్తి, సౌలు యొక్క సమస్త కార్యాలు ఎరిగిన ఒక వ్యక్తి షీబా అనే ఈ వ్యక్తి. ఈ వ్యక్తి దావీదు ముందుకు వచ్చినప్పుడు, యోనాతానును బట్టి నేను ఆ యొక్క సౌలు యొక్క కుటుంబానికి ఉపకారం చేయడానికి సౌలు యొక్క కుటుంబం ఎవరైనా మిగిలి ఉన్నారా అని చెప్పి షీబాను దావీదును అడిగాడు. దావీదు అడిగిన వెంటనే షీబా అన్నాడు, రాజా, యోనాతాను యొక్క కుమారుడైన మెఫీబోషెత్ అని ఒక వ్యక్తి ఉన్నాడు. అతన్ని కాపాడాలన్న ఉద్దేశంతో దాది అతని మోసుకు వెళుతూ ఉన్నప్పుడు ఆమె కాళ్ళు కింద జారి బిణికి కింద పడినప్పుడు ఆ యొక్క మెఫీబోషెత్ 5 సంవత్సరముల బిడ్డ కింద పడడం వల్ల 2 కాళ్ళకు గాయాలై అవిటికాలుగా మార్చబడ్డాడు. ఆ వ్యక్తి ఇప్పుడు యెరూషలేములో నుండి లోదేవారు ప్రాంతంలో దూరమైన ప్రాంతంలో ఉన్నాడు. ఎక్కడ ఫిలిస్తీన్లు యోనాతాను యొక్క కుమారుడైన మెఫీబోషెత్ను కూడా చంపేస్తారన్న భయంతో దాది చేతులు అప్పగింపబడి ఇప్పుడు మాకీరింటి దగ్గర ఉన్నాడు అని చెప్పి షీబా విషయాన్ని చెప్పాడు. వెంటనే దావీదు కొంతమంది పనివారిని పంపించి, మీరు వెళ్ళి లోదేబారులో ఉన్న మాకీరింటి దగ్గరకు వెళ్ళి మెఫీబోషెత్ను తీసుకురండి అని చెప్పి సైనికులను పంపించాడు. సైనికులు వెళ్ళారు. ఆ యొక్క మాకీరు ఇంటి దగ్గరకు వెళ్ళి తలుపు దడుతూ ఉన్నారు. ఎవరు లోపల అని చెప్పి సైనికులు తలుపు దడుతూ ఉన్నప్పుడు తలుపు తెరిచాడు మాకీరు. ఎవరండి మీరు అని అడిగాడు. మేము రాజు యొక్క సైనికులం, రాజు మెఫీబోషెత్ని తీసుకురమ్మని చెప్పారు అని చెప్పి అన్నప్పుడు మాకీరుకు భయమైపోయింది. ఎందుకంటే నేను ఇంతకు ముందే చెప్పాను, ఆ రోజుల్లో రాజవంశంలో ఏ ఒక్కరిని మిగలనివ్వరు. వారి యొక్క భూములు, వారి యొక్క సమస్తమును ఆ తరువాత రాజుకే అది చెందుతుంది. కాబట్టి వారి వంశంలో ఎవరిని మిగల్చకుండా అందరిని చంపేస్తారు. ఈ భయం కారణం వల్లే ఈ యొక్క మెఫీబోషెత్ని యెరూషలేము నుండి లోదేబారికి తీసుకురాబడ్డాడు. ఈ భయం వల్లే మాకీరు ఎవరికీ తెలియకుండా ఈ యొక్క మెఫీబోషెత్ని పెంచుతూ ఉన్నాడు. ఈ పరిస్థితుల్లో రాజు తీసుకురమ్మని చెప్పాడు అని చెప్పి ఈ మాట విన్నప్పుడు మాకీరికి భయం వేసింది. అంతేకాదు మెఫీబోషెత్ యొక్క హృదయంలో కూడా భయం వేసింది. కానీ ఏం చేయగలం, ఈ భయంలో కూడా సైనికులు మెఫీబోషెత్ని రాజు తీసుకురమ్మని చెప్పారు కదా అని చెప్పి అతన్ని మోసుకొని రాజభవనానికి తీసుకొచ్చారు. ఇప్పుడు అతని జీవితం, నా ప్రియ సహోదరి సహోదరుడా, 5వ సంవత్సరములో యెరూషలేము నుండి అతడు లోదేబారు ప్రాంతానికి తీసుకువెళ్ళబడ్డాడు. ఆ తరువాత ఇంచుమించు సుమారు 20 సంవత్సరాల పైబడిన కాలం వరకు ఆ యొక్క ఎండిన భూమిలో జీవించిన, మేతలేని స్థలంలో జీవించిన ఈ యొక్క మెఫీబోషెత్ యొక్క జీవితం, దాసుడుగా వేదనగా జీవించిన ఇతని యొక్క జీవితం తిరిగి మరలా లోదేబార్ నుండి యెరూషలేముకి మలుపును నా దేవుడు తీసుకుని రప్పించి తిరిగి యెరూషలేముకి రప్పిస్తూ ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, జరిగిన కార్యం ఏంటో తెలుసా? రాజు సింహాసనంలో దావీదు మహారాజు కూర్చో ఉండగా ఆ యొక్క ప్రాంతానికి సైనికులు మెఫీబోషెత్ను మోసుకొని వచ్చారు. మోసుకొని వచ్చి అట్లే అతన్ని, నేను అనుకుంటున్నాను 2 కాళ్ళు అవిటికాలు కదా, అతన్ని అట్లే కింద దిగబెట్టి ఉంటారు. అతన్ని దిగబెట్టినప్పుడు మెఫీబోషెత్ యొక్క రూపాన్ని చూసిన వెంటనే దావీదు యొక్క హృదయమే కరిగిపోయింది. ఎందుకో తెలుసా? మెఫీబోషెత్ దగ్గరికి వస్తూ ఉండగా అతని ముఖాన్ని మెఫీబోషెత్గా దావీదు చూడలేదు, అతని ముఖాన్ని తన ప్రాణ స్నేహితుడైన యోనాతానుగానే చూశాడు. మెఫీబోషెత్ను చూడలేదు, తన ప్రాణ స్నేహితుడైన యోనాతానుగా చూస్తున్నాడు. మెఫీబోషెత్ను చూడగానే దావీదు యొక్క హృదయం బత్తలైపోయింది. నువ్వేనా మెఫీబోషెత్తు? నా ప్రాణానికి ప్రాణమైన నా స్నేహితుడైన యోనాతాను కుమారుడు నీవేనా అని అడిగినప్పుడు మెఫీబోషెత్ వణికిపోతున్నాడు. ఎక్కడ రాజు నన్ను చంపేస్తాడు అన్న భయంతో వణికిపోతూ ఉన్నాడు మెఫీబోషెత్తు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆ సమయంలో దావీదు ఒక మాట అన్నాడు మెఫీబోషెత్తును చూసి, మెఫీబోషెత్తు భయపడకు మెఫీబోషెత్తు, నువ్వు భయపడకు. నా ప్రియ సహోదరి సహోదరుడా,
యోనాతానుని అతనిలో చూశాడు. తన ప్రాణానికి ప్రాణ స్నేహితుడైన యోనాతాన్ని మెఫీబోషెత్ రూపంలో చూశాడు. నా ప్రాణ స్నేహితుని యొక్క కుమారుడు రెండు కాళ్ళు అవిటి కలగాలవాడై ఉన్నాడే. నా ప్రాణ స్నేహితుడైన యోనాతాని యొక్క కుమారుడు మెఫీబోషెతు సుమారు 20 సంవత్సరాల పైబడి ఎక్కడో లోదేబారు ప్రాంతంలో ఎండిన నేలలో మేతలేని స్థలములో దాసుడుగా బ్రతుకుతున్నాడే. పిడికిడి అన్నం కోసం అతడు ఎంత వేదన పడ్డాడు, ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నాడు, ఎంత కష్టపడి ఉన్నాడు నా దాసుడు, నా ప్రాణానికి ప్రాణ స్నేహితుడైన యోనాతాను కుమారుడని చెప్పి మెఫీబోషెతును చూసి అంటున్నాడు, మెఫీబోషెతు నువ్వు భయపడకు, 20 సంవత్సరాల కాలం వరకు రాజవంశీయుడైన గౌరవాన్ని నువ్వు పోగొట్టుకున్నావు. 20 సంవత్సరాల కాలం నీ బ్రతుకు ఎండిన నేలగా మార్చబడింది. 20 సంవత్సరాల కాలం పిడికిడి అన్నం కోసం నువ్వు ఎంత కష్టపడ్డావు, ఎన్ని బాధలు అనుభవించావు, ఎన్ని శ్రమలు అనుభవించావు. రెండు కాళ్ళు అవిటి కలగలవని, రెండు కాళ్ళు అవిటి కలగలవాడవై ఎన్ని వేదలు అనుభవించావు మెషిబోతు. భయపడకు, భయపడకు, భయపడకు మెఫీబోషెతు, నీ భవిష్యత్తు ఇకపై అంతేనా అని చెప్పి, ఇకపై నా ఎండిన నేలన నా బ్రతకని చెప్పి భయపడకు. ఇకపైన నా అంగవైకల్యంతో, ఇకపైన నా జీవితం అంతా పిడికిడి అన్నం కోసం ఇంకను నేను దాసుడిగా బ్రతకాలని చెప్పి భయపడకు మెఫీబోషెతు. ఇప్పుడు నా కంటి చూపు నీ మీద పడింది మెఫీబోషెతు, నా చూపు నీపై పడ్డది, కాబట్టి ఇకపైన నువ్వు భయపడకు. నీ జీవితంలో ఒక మలుపును కలిగించబోతున్నాను. నా చూపు నీ పైన పడనంత వరకు నీ జీవితం ఎండిన నేలగా ఉంది. నా చూపు నీ పైన పడక ముందు నీ జీవితం అవిటికాలుతో, ఎందుకు పనికిరాని అవమానంతో, వేదనతో, దాసుడుగా పిడికిడి అన్నం కొరకు వేదన పడ్డ రోజులు జీవించావు. కానీ ఈరోజు నా చూపు నీపై పడ్డది, నా చూపు నీపై పడ్డది, కాబట్టి మెఫీబోషెతు నీ లైఫ్ నేను మారుస్తాను. భయపడకు మెఫీబోషెతు, భయపడకు, నీ జీవితాన్ని మారుస్తాను. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ టీవీ కార్యక్రమం చూస్తున్న నీతో కూడా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. నీవు కూడా ఒకవేళ మెఫీబోషెతు వలె, ఎండిన నేల వలె నా జీవితం మార్చబడి, అవమానముల చేత, నిందల చేత, వేదన చేత నేను బ్రతుకుతున్నాను, ఎప్పుడు ఈ దాస్యం నుండి నాకు ఒక విడుదల కలుగుతుంది, ఎప్పుడు ఈ మేతలేని స్థలముల నుండి నా బ్రతుకు మారుతుందని చెప్పి వేదనతో ఈ కార్యక్రమాన్ని చూస్తున్నావు కదా, నీకు ఒక శుభవార్త చెబుతూ ఉన్నాను. మెఫీబోషెతు యొక్క జీవితం సుమారు 20 సంవత్సరముల పైబడిన కాలం అతడు యెరూషలేముకు దూరంగా లోదేబారులో ఉన్నంత కాలం అతని జీవితం అంతా వేదన బాధలు అనుభవించాడు నిజం. భవిష్యత్తు లేనివాడై, నిరీక్షణ లేనివాడై అతని జీవితంలో కుంగిపోయింది నిజం. కానీ ఎప్పుడైతే దావీదు చూపు మెఫీబోషెతు పైన పడ్డదో, ఆ తరువాత మెఫీబోషెతు యొక్క లైఫ్ మారింది. అదే విధంగానే ఈరోజు ఈ టీవీ కార్యక్రమం ద్వారా నా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు నా దేవుని యొక్క చూపు నీ మీద పడి ఉంది. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇప్పటి వరకు నీ జీవితం పలు రకాలుగా నిందలు అవమానాలు పొందుకున్నది చాలా. గొడ్రాలైన నింద, ఉద్యోగాలు లేకుండా ఇంకా అవమానాలు పొందుతూ, ఇంకా నువ్వు వివాహం కలగలేదని చెప్పి నిందిస్తూ అనేకల చేత బాధింపబడి ఉన్నావు కదా, దాసుడుగా జీవిస్తున్నావు కదా, ఎండిన నేల వల్ల నీ బ్రతుకు మార్చబడి ఉంది కదా. ఈరోజు యేసు నామంలో నీకు ఒక శుభవార్త ప్రకటిస్తూ ఉన్నాను, భయపడకు. ఇప్పటి వరకు దావీదు యొక్క చూపు మెఫీబోషెతు పైన పడలా, అందుకే అతని జీవితం వేదనతో జీవించాడు. కానీ ఈరోజు నీ జీవితంని దావీదు యొక్క చూపు పడబోతుంది. మెఫీబోషెతుని లైఫ్ మార్చడానికే దేవుడు దావీదులో విత్తనం విత్తాడు, మెఫీబోషెతుని రప్పించాడు. దేవుడు మెఫీబోషెతు యొక్క జీవితాన్ని మార్చడానికే దావీదు హృదయంలో ప్రేరేపించాడు. ఈరోజు ప్రభునితో మాట్లాడుతున్నాడు. నేను ఒకే ఒక కార్యం చెప్పాలనుకుంటున్నాను. ఒక దావీదు చూపు మెఫీబోషెతు పైన పడడం ఎంత గొప్ప ఆశీర్వాదాన్ని ఇచ్చిందో మీకు చెప్పబోతున్నాను. ఈరోజు అదే దేవుని యొక్క చూపు ఈ టీవీ కార్యక్రమం ద్వారా మీపై పడుతుంది. మీతోనే ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు. భయపడకండి. ఏ భయం చేత నువ్వు వేదనతో ఈ కార్యక్రమం చూస్తున్నావు నాకు తెలియదు. ఏ భయం చేత, ఆందోళన చేత నువ్వు కృంగిపోయి ఈ కార్యక్రమం నువ్వు వింటున్నావు నాకు తెలియదు. ఒకటి మాత్రం నేను చెబుతున్నాను, ఆయన చూపు, రాజైన మహారాజైన నా యేసయ్య చూపు ఈరోజు నీపై పడ్డది, నీ లైఫ్ను మార్చడానికి నీపై పడ్డది.
ఆ తరువాత మెఫీబోషెత్ యొక్క జీవితం ఎంతటి మలుపులు తిరిగిందో చెప్పబోతున్నాను. నా ప్రియ సహోదరి సహోదరుడా, 2 సమూయేలు గ్రంథములో 9వ అధ్యాయములో 7వ వాక్యం చెప్పబడుతుంది. అందుకు దావీదు, భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నీకు నేను ఉపకారము చూపి, నీ పితరుడైన సౌలు యొక్క భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎప్పుడైతే దావీదు యొక్క చూపు మెఫీబోషెత్ పైన పడ్డదో, దావీదు అన్నాడు, భయపడకు, ఇప్పటి వరకు జీవించిన జీవితం చాలు. సుమారు ఇంచుమించు 20 సంవత్సరముల భయపడిన కాలం, నీ బ్రతుకులు ఎన్నో అవమానాలు వేదనలు ఎదుర్కొంది చాలు, ఇప్పుడు నా చూపు నీ పైన పడ్డది, భయపడకు మెఫీబోషెతు. ఈరోజు నేను నీకు ఇచ్చే ఆశీర్వాదం ఎంత హై లెవెల్లో ఉంటుందంటే, ఇక్కడ వాక్యం చెప్పబడుతుంది, నీ పితరుడైన సౌలు యొక్క సమస్త భూములు నేను తిరిగి నీకు అప్పగింపబోతున్నాను. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, సౌలు యొక్క భూమి అంతయు తిరిగి మెఫీబోషెత్ యొక్క చేతికి అప్పగించే రోజుని నా దేవుడిచ్చాడు. ఎంత గొప్ప దేవుడయ్యా నా దేవుడు! నీవు కోల్పోయిన వాటిని తిరిగిచ్చే దేవుడయ్యా, నీవు కోల్పోయిన సమస్తమును నీకు తిరిగి ఇవ్వాలనే నా దేవుడు ఈ టీవీ కార్యక్రమం ద్వారా దేవుడు నీతో ముఖాముఖిగా మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు కోల్పోయిన ఉద్యోగం కావచ్చు, నువ్వు కోల్పోయిన వ్యాపారం కావచ్చు, నువ్వు కోల్పోయిన ఆస్తులు కావచ్చు, నువ్వు కోల్పోయిన న్యాయమైన సమస్త కార్యాల్లో నా దేవుడు నీ పక్షమున నిలబడి నీవు కోల్పోయిన వాటిని నీకు దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నాడు. అందుకే నా దేవుని యొక్క చూపు ఈరోజు ప్రత్యేకించి ఈ టీవీ ప్రోగ్రాం ద్వారా నీ మీద పడ్డది, నీ మీద పడ్డది. నా ప్రియ సహోదరి సహోదరుడా, కోల్పోయిన వాటిని తిరిగిస్తున్నాడు. ఎంత ఆశ్చర్యం అంటే, మెఫీబోషెత్ ఏం కోల్పోయాడు తెలుసా? సౌలు యొక్క భూమి అంతా కోల్పోయాడు. అంటే సౌలు రాజుగా ఉన్నప్పుడు, రాజ్య పరిపాలన చేసినప్పుడు అతను ఏర్పరిచిన అతని దగ్గర ఉన్న సమస్త భూమి, ఇస్రాయేల్లో ఉన్న సమస్త భూమి ఇప్పుడు ఎవరెవరి దగ్గర ఉన్నాయి, ఎవరెవరో పండించుకుంటున్నారు, ఎవరెవరో అనుభవిస్తూ ఉన్నారు. కానీ దావీదు అంటున్నాడు, ఇకపై ఆ భూమి అంతా నీకు రాబోతుంది. నువ్వు కోల్పోయిన ఘనత, రాజవంశీయుడు అనే ఘనత నీకు మరలా ఇవ్వబోతున్నాను. రాజు యొక్క భూమి ఎత్తు నీకు ఇవ్వబడుతుందంటే కారణం ఏంటి? రాజు యొక్క ఘనత, రాజవంశీయుడనే గౌరవం, ఘనత నువ్వు కోల్పోయిన నీ గుర్తింపు నేను నీకు తిరిగి ఇవ్వబోతున్నాను. మెఫీబోషెతు, ఇప్పటి వరకు నీవు ఎండిన నేలలో జీవించావు, ఇప్పటి వరకు మేత లేని స్థితిలో నువ్వు జీవించావు, కానీ నా చూపు నీ పైన పడ్డది కాబట్టి నీవు కోల్పోయిన వాటిని నీకు నేను తిరిగి ఇవ్వబోతున్నాను. నీ జీవితంలో ఒక లెవెలైన ఆశీర్వాదాన్ని నీకు నేను ఇవ్వబోతున్నాను. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, మెఫీబోషెత్కు చెప్పాలంటే, మన సాబిత అంటారు కదా, మింగలేక కక్కలేక జీవించడం. మెఫీబోషెత్ యొక్క జీవితం అట్లే ఉంది. ఆ యొక్క మాకీర్ ఇంటి దగ్గర లోదేబార్ అనే ఎండిన నేలలో మేతలేని స్థలములో అతని బ్రతుకంతా మింగలేక కక్కలేక ఉన్నాడు. మింగడం కక్కడం అంటే ఏంటి అర్థం అనుకుంటున్నారా? అతడు రాజవంశీయుడని తెలిస్తే ఎక్కడ చంపేస్తారన్న భయం. రాజవంశీయుడనే గుర్తింపును వదులుకున్నాడు. రాజవంశీయుడనే ఆ యొక్క ప్రత్యేకమైన తనకు ఏర్పరచబడిన గుర్తింపును కోల్పోయి ఈరోజు లోదేబార్లో జీవిస్తున్నాడు. అటువంటి జీవితాన్ని జీవించిన వ్యక్తిని నా దేవుడు చూశారా? అతని కోల్పోయిన గుర్తింపుని తిరిగి ఇవ్వడానికి, అతని కోల్పోయిన ఆస్తుని తిరిగి ఇవ్వడానికి దేవుడు దావీదు యొక్క హృదయాన్ని ప్రేరేపించాడు. అతన్ని తిరిగి రప్పించాడు. తిరిగి రప్పించి మొదటి ఆశీర్వాదం, భయపడుకున్నాడు, ఇకపైన నీ లైఫ్లో భయం అనేదే ఉండకూడదు. 20 సంవత్సరముల కాలం వరకు నీ జీవితంలో వేదన ఎదుర్కొంది చాలు, అవమానాలు ఎదుర్కొన్నది చాలు, ఇకపైన నీ లైఫ్ మారబోతుంది, నువ్వు భయపడవలసిన అవసరం లేదన్నాడు. నెంబర్ 2, సౌలు యొక్క భూమి అంతయు, సమస్త భూమి అంతయు నేను నీకు అప్పగించబోతున్నానని చెప్పాడు. 3వ కార్యం ఉంది, అదే నా హృదయాన్ని అట్లే అల్లాడించింది. ఎందుకో తెలుసా? వాక్యంలో చెప్పబడుతుంది, మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయదవు. హల్లెలూయా. ఎంత గొప్ప ఆశీర్వాదం, ఎంత గొప్ప ఆశీర్వాదం! అంత మహా గొప్ప రాజైన దావీదు అంటున్నాడు, సౌలు యొక్క సమస్త భూమిని నేను నీకు తిరిగిస్తాను, అంతేకాదు నీవు సదాకాలము నా బల్ల యొద్దే నువ్వు భోజనం చేసినావు. ఎంత గొప్ప ఆశీర్వాదం! నా ప్రియ సహోదరి సహోదరుడా,
సాధారణంగా ఒక ఉన్నతమైన రాజ్య అధికారంలో ఉన్న ఒక వ్యక్తి తనతో కూడా తన రాజ్య బలలో కూర్చోబెట్టి భోజనానికి కూర్చోబెట్టి భోజనం ఒక్క పూట చేస్తే చాలయ్యా, ఆ గౌరవమే వేరు. అటువంటిది ఈ మెఫీబోషెత్ యొక్క జీవితం చూసారా? ఎక్కడో మేతలేని స్థలంలో ఉన్న అతని యొక్క జీవితాన్ని నా దేవుడు ఎంతగా అతని యొక్క జీవితంలో ఒక మలుపుని తీసుకుని వచ్చి తిరిగి అతను కోల్పోయిన ఆ యొక్క యెరూషలేము జీవితానికి రప్పించి అతని జీవితంలో అతను కోల్పోయిన రాజవంశీయుడనే గుర్తింపును అతనికి కలిగింపజేసి అతను కోల్పోయిన భూముల్ని సమస్తమును అతనికి రప్పించేటట్లు చేసి అంతేకాదు రాజబల్ల యుద్ధ సాధారణమైన విషయం కాదండి. ఇదంతా ఇది చెప్పడానికే నా హృదయమే భయపడుతుంది. ఎందుకో తెలుసా? ఇది ఒక సాధారణమైన విషయం కాదు. మహారాజైన దావీదుతో కూడా రాజ భోజనం చేయడం, రాజ బల్ల యుద్ద భోజనం చేయడం అంటే అది సాధారణమైన విషయం కాదు. అంత ఉన్నతమైన మహిమ, అది కూడా ఒక్కరోజు రెండు రోజులు కాదు, ఏదో ఒక విందు కొరకు వచ్చిన ఒక రోజు కాదు, సదాకాలము నీవు నా బల్ల యుద్ధే భోజనం చేసేదామని చెప్పి వాగ్దానం చేస్తున్నాడు. ఎంత గొప్ప ఆశీర్వాదం! ఈ కార్యక్రమాన్ని చూస్తున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో కూడా ఈ మలుపుని తీసుకురావాలని నా దేవుడు కోరుకుంటున్నాడు. నీవు కోల్పోయిన వాటిని నీకు తిరిగి ఇవ్వాలని నా దేవుడు కోరుకుంటున్నాడు. నీకు ఆ ఘనతను మరలా ఇవ్వాలని నా దేవుడు కోరుకుంటున్నాడు. ఎంత గొప్ప ఆశీర్వాదం ఈ ఆశీర్వాదం! ఊహించలేని విధంగా గొప్ప ఆశీర్వాదాన్ని నా దేవుడు మెఫీబోషెత్ యొక్క జీవితంలో ఇస్తున్నాడు. ఆ యొక్క డైనింగ్ టేబుల్లో సదాకాలం రాజుతో కూడా భుజించడం అంటే అది సాధారణమైన విషయమా? అది అంత గొప్ప ఘనత. నేను ఊహించి చూశాను, ఇది ఎట్లా సాధ్యం ప్రభు అని చెప్పి నేను అనుకుంటున్నప్పుడే దేవుడు అన్నాడు, నా కుమారుడా, నేను చేయదలసిన కార్యాన్ని ఏ క్షణంలో అయినా ఎప్పుడైనా సరే సింపుల్గా చేసి ముగించేస్తాను. అంతే, వాటికంత టైం అంతా నేను తీసుకోను, ఇమ్మీడియట్లీ అన్నిటి లైఫ్ను మార్చేస్తానంటున్నాడు నా దేవుడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, అప్పటి వరకు మెఫీబోషెత్ యొక్క జీవితాన్ని కొంచెం నేను స్టడీ చేసినప్పుడు కొన్ని గంటలకు ముందు అతడు లోదేబార్లో ఉండేవాడు. కొన్ని గంటలకు ముందు అతడు అవిటికాలు గలవాడు కదా, పిడికిడు అన్నం కోసం మాకిరి దగ్గర దాసుడుగా ఉన్న వ్యక్తి, కొన్ని గంటల వరకు ఏ గుర్తింపు లేని వేదనకరమైన జీవితాన్ని జీవించిన వ్యక్తి, కొన్ని గంటల వరకు అతనికి ఏ ఆస్తి లేదు, కొన్ని గంటల వరకు అతనికంటూ ఏ నిరీక్షణ లేదు, కానీ కొన్ని గంటల్లోనే అతన్ని నా దేవుడు సింహాసనాన్ని దగ్గరికి తీసుకొచ్చాడు. కొన్ని గంటల్లోనే రాజభవనానికి వచ్చాడు. కొన్ని గంటల్లోనే రాజుతో కూడా భోజనం చేసే మహాఘనతనిచ్చాడు. కొన్ని గంటల్లోనే అతడు కోల్పోయిన రాజవంశీయుడనే గుర్తింపును పొందుకున్నాడు. కొన్ని గంటల్లోనే అతని యొక్క జీవితంలో కోల్పోయిన రాజ సౌలు యొక్క భూమి అంతయు అతని పేరులో రాయబడుతోంది. ఎంత ఆశ్చర్యమయ్యా, ఎంత ఆశ్చర్యమయ్యా! నా దేవుడు చేసే గొప్ప కార్యాలు సాధారణంగా ఉండవయ్యా. నా దేవుడు అమితంగా ఆశీర్వదించే గొప్ప దేవుడయ్యా. ఈ టీవీ కార్యక్రమం ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నా దేవుడి చూపు ఈరోజు నీపై పడ్డది. నీ లైఫ్ని టోటల్గా మార్చడానికి, నీ జీవితాన్ని టోటల్గా మార్చడానికి నా దేవుని యొక్క చూపు ఈరోజు నీపై పడ్డది. మెఫీబోషెతు పైన పడ్డ దేవుని చూపు ఈరోజు నీపైన పడి ఉంది. నీ లైఫ్ను మార్చడానికి నా దేవుని చూపు నీపైన పడింది. కొద్ది గంటలకు ముందు ఏ నిరీక్షణ లేని జీవితం, కొద్ది గంటలకు ముందు పిడికిడి అన్నం కోసం దాసుడిగా పనిచేసిన వ్యక్తి, కొద్ది గంటలకు ముందు ఎండిన నేల జీవితం. కానీ దేవుని చూపు ఎప్పుడు పడ్డదో లైఫ్ మారిపోయింది. జరిగిన కార్యాన్ని క్లుప్తంగా చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ఈ మూడు ఆశీర్వాదాలు దావీదు చెబుతూ ఉన్నాడు. నెంబర్ వన్, ఇకపై నువ్వు భయపడవద్దు. నీ జీవితాన్ని గురించి, నిరీక్షణ లేని బ్రతుకును గురించి ఇకపై నువ్వు భయపడవద్దు. నెంబర్ టూ, సౌలు యొక్క సమస్త భూమి అంతయు నువ్వు కోల్పోయిన వాటిని అన్నిటిని నేను నీకు తిరిగిస్తున్నాను. రాజు యొక్క గుర్తింపు, రాజవంశీయుడనే గుర్తింపు నీవు తిరిగి నువ్వు పొందుకోబోతున్నావు. అంతేకాదు, సదాకాలము నీవు నాతో కూడా భోజన బల్ల దగ్గర భోజనం చేయబోతున్నావు అని చెప్పాడు. ఈ ఆశీర్వాదం ఇచ్చిన తర్వాత ఏ శీబా అన్నాడు. వెంటనే దావీదురాజు మహారాజు దగ్గరికి షీబా పరిగెత్తుకుంటూ వచ్చాడు. రాజా, రాజా, ఏంటి రాజా అన్నాడు. వెంటనే దావీదురాజు అన్నాడు, షీబా, ఇకపై నీ డ్యూటీ ఏంటో తెలుసా? ఇంతకాలం నువ్వు సౌలు దగ్గర సేవకుడిగా పనిచేసావు కదా, అదేవిధంగానే నీవును నీ కుమారులు
మెఫీబోషెతుకు పని వాళ్ళుగా ఉండాలి. నేను ఆజ్ఞ ఇచ్చేశాను, సమస్తమును సౌలు యొక్క భూమి అంతయు మెఫీబోషెతుకు చెందింది, ఇకపై ఆ యొక్క భూమంతా మెఫీబోషెతుకు చెందింది, ఆ భూమినంతా నీవు నీ పిల్లలు వారందరూ పండించాలి, అన్నిటిని పండించి అన్నిటిని చేసి సాగు చేసి సమస్తమును చేసి వాటిలో వచ్చే ప్రతి రూపాయిని మెఫీబోషెతుకు నువ్వు ఇవ్వాలి, పని చేయడం నువ్వే చేయాలి, ఆ డబ్బును సమస్తమును చేర్చే బాధ్యత అంతా నీదే, శివా అంత బాధ్యత నీ మీద అప్పగిస్తున్నాను, అన్నీ నీవు మెఫీబోషెతుకు చేసే తీరాలి అన్నాడు. ఒక్కసారి ఊహించి చూడండి, ఈ కార్యము నా హృదయాన్ని ఆలోచింపజేయలేని కార్యాన్ని, నా మతిని కూడా మెంటల్ చేసే కార్యాన్ని రప్పిస్తుంది. సుమారు 20 సంవత్సరములు పైబడిన కాలం మాకీరు దగ్గర దాసుడుగా పనిచేసిన వ్యక్తి వ్యక్తి మెఫీబోషెత్, అంగవైకల్యం చేత పిడికిన అన్నం కోసం అక్కడ ఇక్కడ అడుక్కు తిన్న వ్యక్తి ఈ మెఫీబోషెత్ యొక్క జీవితం, వేదనతో దాసుడుగా బ్రతికిన జీవితం ఈ మెఫీబోషెత్ యొక్క జీవితం. కానీ దేవుని యొక్క చూపు ఎప్పుడు పడ్డదో ఆ తరువాత ఈ మెఫీబోషెత్కి పనివాడు షీబా, అతను కుమారులు కూడా వీరంతా పనిచేసుకుని వచ్చి వాటిని సంపాదన అంతా మెఫీబోషెత్కి ఇవ్వాలి. ఎంత లగ్జరీ లైఫ్ అయ్యా మెఫీబోషెత్ యొక్క జీవితం. ఒక్క క్షణంలోనే నా దేవుడు ఎన్ని మలుపులు తీసుకుని వచ్చాడు నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒక్క క్షణంలోనే నా దేవుడు మెఫీబోషెత్ యొక్క జీవితాన్ని ఎంత హై లెవెల్లోకి తీసుకొచ్చేసాడో చూసారా, ఆశ్చర్యాన్ని కలిగింపజేస్తుంది. ఆలోచింపదగ్గ ఒక కార్యాన్ని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, అదే దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు, అదే మహిమ కలిగిన క్రీస్తు యేసు నీతో మాట్లాడుతున్నాడు. మెఫీబోషెత్ పైన తన చూపు పడ్డది, మెఫీబోషెత్ యొక్క జీవితమే మార్చబడ్డది, అదేవిధంగా దేవుని చూపు నీపైన పడుతుంది. ఈ కార్యక్రమం ద్వారా నీ లైఫ్ను మార్చడానికి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు పరిస్థితులను చూసి నువ్వు భయపడుతూ ఉన్నావు, ఈరోజు కార్యమును చూసి నువ్వు దిగులు పడుతూ ఉన్నావు, ఈరోజు యొక్క పరిస్థితులను చూసి నువ్వు భయపడుతూ వేదనతో నా జీవితం అంతా ఇట్లే జీవించాలని చెప్పి కృంగిపోతూ ఉన్నావు, నో నో, నిత్యముగా నీ బ్రతుకులో అన్లిమిటెడ్ ఆశీర్వాదాన్ని ఇచ్చే గొప్ప దేవుణ్ణి నేను ప్రకటిస్తూ ఉన్నాను, ఒక మహా గొప్ప దైవాన్ని నేను ప్రకటిస్తూ ఉన్నాను, ఎక్కడో లోదాబారులో ఉన్న జీవితాన్ని తిరిగి యెరూషలేముకు రప్పించే దేవుని ప్రకటిస్తున్నాను, ఎక్కడో దాసుడుగా బ్రతికిన బ్రతుకుని ఈరోజు రాజ గుర్తింపుతో రాజవంశుడైన గుర్తింపుతో అధికారము కలిగిన వాడై మహిమ కలిగిన మెఫీబోషెతు యొక్క జీవితాన్ని చేసిన అదే దేవుని గురించి నేను మీకు ప్రకటిస్తూ ఉన్నాను. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇది జరుగుతూ ఉంది, నేను ఊహించి చూశాను, నేను ఊహించి చూశాను. డైనింగ్ టేబుల్ రాజు యొక్క బల్ల, రాజ భోజనపు బల్ల అంటే అది ఎట్లా ఉంటుందో ఒకసారి ఊహించి చూడండి. అంగవైకల్యంతో కింద కూర్చొని ఎంత వేదనతో వేసిన చిన్న చిన్న మెతుకులు తినే వ్యక్తి దాసుడుగా మాకీరు దగ్గర దాసుడుగా చిన్న చిన్న పడే మెతుకులు తింటూ బ్రతుకుతూ నిరీక్షణ లేని పరిస్థితుల్లో ఉన్న ఆ వ్యక్తిని నా దేవుడు రాజభవనంలో రాజభోజనపు బల్ల దగ్గర కూర్చోబెట్టినప్పుడు నేను కొంచెం ఊహించి చూశాను. ఈ మెఫీబోషెతు రాజ బల్ల దగ్గర కూర్చొని అట్లే తన కాలు చూసుంటాడు, తన కాలు చూసుంటాడు. చూసి ఈ అవిటివాడికైనా ఇంత భోగం, ఈ అవిటి కాలు గలవాడినా ఇంతగా ఆశీర్వాదం, ఎందుకు పడికరాని లోదాబారులో జీవించిన నాక ఇంత గొప్ప ఐశ్వర్యం, ఇంత గొప్ప ఘనత, ఇంత గొప్ప మహిమ కలిగిన స్థానం, పిడికిడి అన్నం కోసం నేను ఎన్ని కష్టాలు అనుభవించాను, ఎన్ని బాధలు పడ్డాను, ఈరోజు నా దేవుడు నన్ను ఇంత మహిమ కలిగిన స్థానంలో కూర్చోబెట్టాడే, రాజులతో కూడా భోజనం చేసే ఒక గొప్ప ధన్యతను నాకు ఇచ్చాడే, నేను కోల్పోయిన వాటిని అంతా నాకు ఇచ్చాడే అని చెప్పి తన్ను తాను ఊహించుకుని ఉంటాడు, తన కాలును చూస్తుంటాడు. ఈ అవిటివాడికేనా అంత పరిస్థితి, ఇంత ఘనతను దేవుడిచ్చాడని చెప్పి అట్లే తన్ను తాను చూసుకుంటూ నా దేవా నువ్వు ఎంత గొప్ప దేవుడు అయ్యా అని చెప్పి దేవుని స్తుతించుంటాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మెఫీబోషెతు యొక్క జీవితంలో ఒక చిన్న రహస్యాన్ని మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఈ మెఫీబోషెత్ 5 సంవత్సరముల వరకు రాజభవనంలో రాజవంశీయుడుగా యోనాతాను దగ్గర పెంచబడ్డాడు. యోనాతానును గురించి మీరు బైబిల్లో మీరు స్టడీ చేస్తే మీకు అర్థమవుతుంది, దావీదు లాంటి వారిని కూడా దేవునిని బట్టి ధైర్యపరిచిన వ్యక్తి యోనాతాను, దేవునిని బట్టి ధైర్యపరిచి దేవునిని బట్టి సమస్తమును జరిగించిన వ్యక్తి యోనాతాను. అటువంటి యోనాతాను తన కుమారుడైన మెఫీబోషెతుకు చిన్న వయసు నుండి
దేవుణ్ణి గురించి చెప్పి ఉంటాడు. ఇశ్రాయేలీయ దేవుడే నిజమైన దేవుడు, గొల్యాత్ లాంటి వాళ్ళకు కూడా మహిమ కలిగిన దేవుడు, ఒక్క రాయితో కింద పడదోయగలిగిన శక్తి కలిగిన గొప్ప దేవుడయ్యా మన దేవుడని చెప్పి సమస్తము జరిగిన కార్యాలంతా వివరించి యోనాతాను తన కుమారుడైన మెఫీబోషెతుకు చెప్పి ఉంటాడు. ఈ లోకంలో ఎవరు నిన్ను విడిచిపెట్టినా దేవుడు నిన్ను విడిచిపెట్టడన్న సత్యాన్ని మెఫీబోషెతుకు చెప్పి ఉంటాడు. 5 సంవత్సరాల వరకు దేవుని చేత బోధింపబడిన వ్యక్తిగా ఈ మెఫీబోషెతు పెంచబడ్డాడు. తన తండ్రి అయిన యోనాతానుతో వాక్యము ద్వారా పెంచబడ్డాడు. తన తండ్రి అయిన యోనాతాను యొక్క వాక్యం, దేవుని గురించిన విశ్వాస వైరాగ్యపు వాక్యం అతనిలో జీవానిచ్చింది. ఆ వాక్యమే 20 సంవత్సరాల పైబడిన కాలంలో ఉన్న అతని జీవితం వేదనతో కృంగిపోయి కన్నీళ్లతో ఉన్న అతన్ని తిరిగి రప్పించింది. దీనంతటికి కారణం తండ్రి అయిన యోనాతాను యొక్క భక్తి వైరాగ్యం, దేవుని పట్ల అతనుకున్న విశ్వాసం వైరాగ్యం అతని కుమారునికి నేర్పించాడు కాబట్టి ఆ విశ్వాస వైరాగ్యంతో మెఫీబోషెతు యొక్క జీవితంలో కూడా నాకు ఒక నిరీక్షణ, నా దేవుడు చేయడా, నాకు ఒక అద్భుతాన్ని నా దేవుడు చేయడా అని ఒక నిరీక్షణ ఎక్కడో నాకు వ్యక్తిని తిరిగి రాజభవనానికి తీసుకువచ్చింది, అద్భుతాన్ని చేసింది. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న నీ జీవితంలో నా దేవుడు ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. ఈరోజు నీ పరిస్థితులను గురించి ఆలోచన చేయబాకు. రేపు అన్నది మనకు ఉంది. ఏ క్షణంలో ఎప్పుడైనా సరే మన జీవితంలో ఒక మలుపుని తీసుకొని వచ్చే గొప్ప దేవుని మనం ఆరాధిస్తున్నామన్నది మర్చిపోకండి. హల్లెలూయా. ఈ మెఫీబోషెతు యొక్క జీవితాన్ని పరిశీలన చేస్తున్నప్పుడు నాకు నా జీవితమే నాకు గుర్తుకొస్తుంది. ఎందుకో తెలుసా? నా ప్రారంభ స్థితి ఉల్లిపాయలు అమ్ముకుంటూ ఒక్కొక్క గ్రామం వీధి వీధులుగా తిరుగుతూ నా జీవితంలో 30-40 రూపాయల కొరకు, కడుపుడు ఆహారం కొరకు నేను పడ్డ శ్రమలు కష్టాలు ఇంత అంతా కాదు. అన్ని వేదనలు, అవమానాలు, నిందలు మోయబడిన జీవితం నాది. కనీసం త్రాగడానికి నీళ్లు అడిగితే ఎక్కడ నా చేయి తగులుతుందో అని చెప్పి ఈ దరిద్రుని యొక్క జీవితంలో నా రూపం, నా వేదనకరమైన పరిస్థితిని చూసి నన్ను నా చేయి ఎక్కడ పడిపోతుందని చెప్పి చెంబు కింద చెంబు పెట్టి నీళ్ళిచ్చిన ఆ యొక్క వేదన కార్యాలు ఇప్పటికీ నాకు గుర్తున్నాయి. దాహం కొరకై నేను పడ్డ వేదనలు, కన్నీటిలు ఇంత అంతా కాదు. నా ప్రియ సహోదరి సహోదరుడా, అంతటి వేదనకరమైన జీవితాన్ని జీవించిన నా బ్రతుకులో ఎప్పుడైతే దేవుని చూపు నా పైన పడ్డదో, ఎప్పుడైతే నా మహా గొప్ప దేవుని యొక్క ప్రసన్నత నా పైన పడ్డదో, ఆయన చూపు పడింది, నా లైఫ్ మారింది, నా జీవితాన్నే మార్చేశాడు నా దేవుడు. అందుకే నేను అంటుంటాను, ఈ మెఫీబోషెతును నేను పరిశీలన చేస్తున్నప్పుడు నన్ను నేను చూసుకుంటున్నాను. నిజమే, దేవుడు ఏ క్షణంలో అయినా సరే ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని ఏ గంటలో అయినా సరే దేవుడు మార్చేయబోతున్నాడు, మారుస్తాడు, మార్చగలడు. మెఫీబోషెతు యొక్క జీవితాన్ని అదేవిధంగా మార్చాడు, నా జీవితాన్ని అదేవిధంగా మార్చాడు. ఎక్కడో ఉల్లిపాయలు అమ్ముకుంటూ బ్రతికిన నా బ్రతుకుని ఈరోజు ప్రపంచానికి మహిమ కలిగిన సేవకుడుగా దేవుడు ఘనపరిచి ఆశీర్వదించాడంటే అది ఒక సాధారణమైన విషయం కాదు. ఇప్పటికీ నన్ను నేను పరిశీలన చేసుకుంటూ ఉంటాను. చాలా సమయాల్లో నన్ను నేను ఊహించుకుంటూ ఉంటాను, నేనేనా? ఏ విధంగా మెఫీబోషెతు రాజ బల్ల దగ్గర కూర్చొని తన కాలం చూసుకుంటూ నేనేనా, కొన్ని గంటలకు ముందు నా పరిస్థితి ఏంటి, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని చెప్పి తను తాను పరిశీలన చేసుకున్న మెఫీబోషెతు వలె నా జీవితాన్ని కూడా నేను పరిశీలన చేస్తున్నాను. కొద్ది రోజుల వరకు నా జీవితం ఏంటి, ఇప్పుడు నా జీవితం ఏంటి, నా బ్రతుకులు నేను పడ్డ వేదనలు, కన్నీళ్ళు ఎంత భయంకరమైనవి, నేను అనుభవించిన శ్రమలు ఎంత వేదనలు, ఈరోజు నా పరిస్థితి ఏంటి, నన్ను నేను పరిశీలన చేసినప్పుడు నాకేనా ఈ స్థాయి అని చెప్పి దేవుని స్తుతిస్తూ ఉన్నాను, దేవుని ఘనపరుస్తూ ఉన్నాను. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ప్రపంచానికి ఒక మహిమ కలిగిన ఒక సేవకుడుగా దేవుడు ఎత్తి తన యొక్క హస్తం చేత బలపరిచి నిలబెట్టున్నాడంటే అది ఆయన చూపు నా పైన పడడం వల్ల, మన క్రియల వల్ల, మన యొక్క త్యాగం వల్ల జరిగేది కాదండి. ఆయన మహా గొప్ప కృప, ఆయన చూపు మన పైన పడ్డదే. అందుకే ఆశీర్వాదం ఈ టీవీ కార్యక్రమాల ద్వారా ఈరోజు ప్రపంచానికి దేవుడు ఈరోజు నిలబెట్టున్నాడంటే ఇంత గొప్ప ఆశీర్వాదకరంగా, ఎంతో ఉన్నతమైన అధికారులు కూడా ఈరోజు ప్రార్థనల కొరకు చేతులు కట్టుకుని నా ముందర నిలబడుతున్నారంటే ఈ ఉల్లిపాయన అమ్మిన ఈ వ్యక్తి కొరకు దేవుడు చూపిన మహాకనికరం ఎంత గొప్పదో అని చెప్పి నన్ను నేను నా దేవునికి గణపరిచి మెఫీబోషెతు యొక్క జీవితాన్ని నేను కూడా నా జీవితాన్ని కూడా పరిశీలన చేస్తున్నప్పుడు నిజమే మెఫీబోషెతు యొక్క జీవితాన్ని మార్చిన దేవుడు నా జీవితాన్ని మార్చాడు. అదే దేవుడు ఈ కార్యక్రమం చూస్తున్న మీ జీవితాన్ని మార్చగలడని నిత్యముగా ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇంతగా గొప్పగా ఆశీర్వదించబడ్డాడు చూసారా?
యెరూషలేము అనే సంతోషం సమాధానముతో రాజ్య అధికారముతో రాజవంశీయుడిగా పుట్టిన మెఫీబోషెత్ యొక్క జీవితం, తన 5వ సంవత్సరంలో ఒక భయంకరమైన మలుపు అతని లైఫ్లో చేంజింగ్ జరిగింది. ఫిలిస్తీనులకు భయపడి ఎక్కడ మెఫీబోషెత్ను చంపేస్తారని చెప్పి దాది దగ్గర ఇచ్చి ఎట్లయినా కాపాడమని చెప్పినప్పుడు, పరిగెడుతున్నప్పుడు తన కాళ్ళు కింద పడి అవిటికాలుగా మార్చబడి, ఆ తర్వాత అతని జీవితం యెరూషలేము నుండి ఎండిన నేల అయిన లోదేబారు ప్రాంతానికి కొనుపోబడి, మాకీరింటి దగ్గర దాసుడిగా పిడికడు అన్నం కోసం ఎంత వేదన పడ్డాడు, ఎంతగా కష్టపడి అవమానాలు ఎదుర్కొన్నాడు. 20 సంవత్సరముల కాలమును బట్టి వేదన అనుభవించిన అతని యొక్క జీవితం, నా దేవుడు తిరిగి యెరూషలేమునికి రప్పించాడు. ఎండిన నేలలో ఉన్న అతని బ్రతుకిని, మేతలేని స్థలములో ఉన్న అతని బ్రతుకిని తిరిగి సమాధాన స్థలములోనికి, సంతోషకరమైన స్థలములోనికి యెరూషలేమునికి రప్పించాడు. రాజ బల్ల యుద్ధ భోజనం చేసే మహాఘనతను పొందాడు. అతను కోల్పోయిన రాజవంశుడనే ఘనతను పొందుకున్నాడు. అతను కోల్పోయిన సౌలు యొక్క సమస్త భూముల్ని తిరిగి అతనికి పొందుకున్నాడంటే, ఇంత గొప్ప అద్భుతాలు అతని జీవితంలో జరిగాయంటే దీనికి మరి ఒక కారణం ఉందండి. వాక్యంలో మనం చూస్తున్నాం, దావీదు అంటాడు కదా, యోనాతానును బట్టి సౌలు యొక్క కుటుంబంలో నేను ఉపకారం చేయడకు ఎవరైనా మిగిలి ఉన్నారా? ఎవరిని బట్టి? యోనాతానును బట్టి. ఎందుకు యోనాతానుకు దావీదుకు మధ్య ఇంత రిలేషన్షిప్, ఇంతగా ఒక ఐక్యత ప్రేమ, వీరిద్దరి ఇంతగా స్నేహంగా ఉండడానికి గల కారణం ఏంటి అంటే, వాక్యంలో చెప్పబడుతుంది దావీదు యోనాతాను దేవుని యొక్క సన్నిధిలో నిబంధన చేసుకున్న వ్యక్తులు. వారి ఇద్దరి హృదయం ఒక్కరిగా భావించారు. వారి ఇద్దరు దేవుని యొక్క సన్నిధిలో ఎదిగారు. వారి ఇద్దరు యొక్క హృదయం ప్రాణానికి ప్రాణంగా, ఒకరంటే ఒకరు ప్రాణానికి ప్రాణంగా జీవించారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ప్రేమ దావీదు యొక్క హృదయంలో కార్యం చేసింది. అందుకే అతని యొక్క కుమారుడైన మెఫీబోషెత్ని ఎక్కడో లోదేబారులో ఉన్న వ్యక్తిని తిరిగి రప్పించేటట్లు చేసింది. ఈరోజు నా ముఖ్య అంశానికి వస్తున్నాను. అదేవిధంగానే క్రీస్తు యేసు యొక్క ప్రేమ ఈరోజు ఎక్కడో ఉన్న మన బ్రతుకుల్ని వెతికి వచ్చి మరీ మనల్ని పిలిపించి మరీ మనల్ని రాజవంశీయులుగా చేసి ఉంది. హల్లెలూయా. ఎక్కడో అంధకారంలో, ఎక్కడో పాపంలో బ్రతికిన మన జీవితాలు, అసలు ఆ దేవునికి మనకు సంబంధం లేని బ్రతుకు బ్రతికిన మన జీవితాల్ని నా దేవుడు తిరిగి రప్పించి మరీ రాజవంశీయులుగా, రాజకుమారులుగా అధికారం ఇచ్చాడు. ఈ అధికారం ఎక్కడి నుండి వచ్చింది? క్రీస్తు యేసు ద్వారా. అందుకే వాక్యంలో చెప్పబడుతుంది, ఎఫెసీయులు 2:13 చెప్పబడుతుంది, మునుపు దూరస్తులైన మీరు క్రీస్తు రక్తము వలన సమీపస్థులై అన్నారు. మునుపు దూరస్థులమైన మన జీవితాలు క్రీస్తు యేసు యొక్క రక్తము వల్ల. ఎందును బట్టి మనకు ఈ గౌరవం వస్తుంది? ఎందును బట్టి ఈ ఉల్లిపాయలు అమ్మిన వ్యక్తిని ఈరోజు సేవకుడనే ఘనతను, ఒక మహా గొప్ప రాజునికి అధికారాన్ని దేవుడిచ్చాడంటే, ఇది నా వల్ల వచ్చిన కార్యం కాదయ్యా, క్రీస్తు యేసు యొక్క రక్తం. మునుపు దూరస్థులైన మీరు క్రీస్తు యేసు యొక్క రక్తము వలన దేవునికి సమీపిస్తులైరే. తండ్రి అయిన దేవుడు, సర్వశక్తుడైన దేవుడు, అల్ఫా ఒమేగాగా ఉన్న దైవం, ఉన్నవాడును అనువాడునై ఉన్న దైవం, యెహోవా అనే నామం కలిగిన నా దేవుడు ఈరోజు మనల్ని అంతగా ఆశీర్వదించడానికి గల కారణం ఏంటో తెలుసా? క్రీస్తు యేసును బట్టి. మునుపు దూరస్తులైన మన జీవితాన్ని క్రీస్తు యేసు రక్తం, ఆయన సిలువ రక్తం తండ్రికి దగ్గరగా, సమీపంగా మనల్ని చేర్చింది. దావీదు యోనాతానును బట్టి మెఫీబోషెత్ను ఆశీర్వదించింది నిజమైతే, నా తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తును బట్టి, ఆయన సిలువ మరణమును బట్టి, ఆయన సిలువ త్యాగమును బట్టి, ఆయన ప్రేమను బట్టి, ఆయన మన కొరకు తలపైన ముళ్ళ కిరీటం, కాళ్ళు చేతులలో చీలలతో కొట్టబడి, 39 కొరడా దెబ్బల చేత శరీరం అంతా చీల్చబడి, రక్తం కారుతూ ఉన్న తన ప్రాణాన్ని మన కోసం పెట్టాడే. ఆ ప్రేమను బట్టి, క్రీస్తు యేసు యొక్క రక్తమును బట్టి దూరస్థులమైన మనల్ని దేవునికి సమీపస్థులుగా చేసింది క్రీస్తు ప్రేమ. ఆ క్రీస్తు ప్రేమను ప్రకటించడానికే ఈ టీవీ కార్యక్రమం ద్వారా దేవునితో మాట్లాడుతున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, మన జీవితాల్ని మార్చేది క్రీస్తు ప్రేమ.
మన బ్రతుకులు మార్చేది క్రీస్తు ప్రేమ. ఎండిన నేల వలె ఉన్న మన బ్రతుకుల్ని నీటి ఊటలుగా చేసేది క్రీస్తు ప్రేమ. అరణ్యము వలె ఉన్న మన బ్రతుకుల్ని నీటి మడుగులుగా మార్చేది క్రీస్తు ప్రేమ. మునుపు దూరస్తులమైన మన జీవితాల్ని నా దేవుని యొక్క రక్తం, క్రీస్తు యేసు యొక్క రక్తం దేవునికి సమీపస్తులుగా మార్చింది. ఆయన రక్తం, విలువైన రక్తం, యేసయ్య రక్తం. నా ప్రియ సహోదరి సహోదరుడా, అదే యేసు నీ జీవితంలో ఒక అద్భుతాన్ని చేయడానికి ఈరోజు ఆశపడుతూ ఉన్నాడు. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న నీ జీవితంలో ఒక అద్భుతం కావాలా? ఇప్పుడు నీ జీవితంలో ఒక అద్భుతం జరగబోతుంది. ప్రార్థన చేద్దామా? ఆకాశమును భూమిని సృష్టించిన సర్వశక్తుడు అయిన మా దేవ, నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నానయ్యా, యోనాథానును బట్టి మెఫీబోషెతు యొక్క జీవితం ఆశీర్వదించబడింది వాస్తవమైతే, క్రీస్తు యేసును బట్టి నా తండ్రి అయిన దేవా, మమ్మల్ అందరినూ ఆశీర్వదించే గొప్ప దేవుని మేము ఆరాధిస్తున్నాం కాబట్టి, మా బ్రతుకులను కూడా, ఎండిన నేల వలె ఉన్న మా బ్రతుకుల్ని, అరణ్యపు వేదనతో జీవిస్తున్న మా బ్రతుకుల్ని తిరిగి యెరూషలేము అనే సంతోషం, సమాధానం కలిగించే మహిమ కలిగిన స్థలములోకి మమ్మల్ని దగ్గరకు చేర్చింది మీ సిలువ రక్తం యేసయ్యా, మీ సిలువ త్యాగం యేసయ్యా. మునుపు దూరస్తులైన మా జీవితాల్ని మీ రక్తము ద్వారా తండ్రికి దగ్గరకు చేర్చింది మీ సిలువ ప్రేమ, మీ సిలువ రక్తం. ఆ సిలువ ప్రేమ, సిలువ రక్తము చేత ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో మెఫీబోషెతు యొక్క జీవితంలో మలుపును కలుగు చేసినట్లు ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరి జీవిత మలుపు కలుగునుగాక, ఆశీర్వించబడుదురుగాక. క్రీస్తు యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్.